Imagine the country you live in being hit by less and less fertile soil, making crop growing increasingly difficult. Sandstorm conditions prevail in the Indian capital, and now there are fears of early desertification of the region. Desertification and erosion are both concerns. వాతావరణ మార్పు అనేది ఒక అపోహ. నో, వెయిట్, ఈ మాట నేను అనడం లేదు. ఇవి అమెరికా మాజీ ప్రెసిడెంట్ మిస్టర్ ట్రంప్ చెప్పిన మాటలు. So Obama's talking about all of this with the global warming and that, a lot of it's a hoax. It's a hoax. I mean, it's a money-making industry, okay? అయితే ప్రస్తుతం ప్లానెట్ పరిస్థితి మరోలా ఉంది. అంటే ఈ విధంగా చెప్పడానికి అర్థం ఏమిటి? వెల్, టు స్టార్ట్ విత్, భూమి తన ఉష్ణోగ్రత రికార్డ్స్ ని దాటుతోంది. అండ్ సాయిల్ అనేది చనిపోతుంది. ఏం చెబుతున్నారు? మట్టి చనిపోవడం ఏమిటి? అసలు మట్టి ఎలా చనిపోతుంది? అది కూడా సాధ్యమేనా? వెయిట్, స్లో డౌన్, కంగారు పడకండి. ఈ వీడియోలో మేము మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాం. ఈ వీడియోలో ఈ ప్రశ్న గురించి మేము వివరంగా తెలుసుకుని మీకు మీతో పంచుకోబోతున్నాం. మట్టి చనిపోతుందా? ఈ ప్లానెట్ మరో 80 నుంచి 100 పంటలకు సరిపడా నేలను మాత్రమే కలిగి ఉంది. ఇది మోస్ట్లీ 60 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే 60 సంవత్సరాలకు తరువాత వ్యవసాయం అనేది కష్టమే. రచయిత ఇంకా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన సద్గురు మాట్లాడుతూ, మనం మట్టి నుంచి ఆర్గానిక్ కంటెంట్ను తొలగిస్తున్నాం, అలాగే ప్రపంచంలోనే 40% టాప్ సాయిల్ అంటే భూసారం పోయింది. You have forsaken the planet in many ways. Inka 15 నుంచి 25 ఏండ్ల సమయం మాత్రమే ఉంది. లేకుంటే త్వరలోనే ఎడారిలో బ్రతుకుతాం అని చెప్పారు. కాబట్టి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నేల చనిపోతుందా? వెల్, అవును. కానీ దానిని సేవ్ చేయడానికి మనకు ఇంకా సమయమైతే ఉంది. మానవత్వం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఎకనామిక్ ఛాలెంజెస్, ల్యాక్ ఆఫ్ ఇంక్లూజన్ అంటే చేరిక లేకపోవడం, అసమానత. మట్టి అనేది మనం ఇప్పుడు తప్పక శ్రద్ధ వహించాల్సిన సమస్య. లేదా మనం జనరేషన్గా రిగ్రెట్ అవుతాం. ఇప్పుడు శ్రద్ధ వహించకపోతే భవిష్యత్తులో జనరేషన్స్ ఎంతో నష్టపోతాయి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. మరో 80 నుంచి 100 పంటలకు 45 నుంచి 60 సంవత్సరాల వరకు మాత్రమే మనకు సరిపడా నేల ఉంది అని ప్రతి శాస్త్రీయ అధ్యయనం స్పష్టంగా తెలియజేస్తోంది. మరో 30 ఏండ్లలో తీవ్రమైన ఫుడ్ క్రైసిస్ ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఇన్నెవిటబుల్, ఖచ్చితంగా జరగబోతోంది. అదే సమయంలో మన జనాభా 9 బిలియన్లకు పైగా ఉంటుంది. మేము ఇక్కడ డూమ్సేయర్స్ అంటే డిజాస్టర్స్ ని ప్రెడిక్ట్ చేసే వ్యక్తులం కాదు. కానీ ఇవి కేవలం వాస్తవాలు, అందరికీ తెలిసినా గుర్తించని వాస్తవాలు. బాధ్యత గల శాస్త్రవేత్తలు ఈ సినారియోని పాయింట్అవుట్ చేస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో ఇది కొత్తేమీ కాదు. మేయాన్స్, మెసోపొటామియన్స్ అలాగే రోమన్స్ అదే పనిచేశారు. వారు తమ భూములను అధికంగా వ్యవసాయం చేశారు. ఇంకా వారి సివిలైజేషన్స్ కొలాప్స్ అయ్యాయి. అయితే నేడు ఇది ఏదో ఒక జియోగ్రఫిక్ లొకేషన్కి పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇది నిజంగా అంత సీరియసా? అసలు ఇది దేని గురించి? అవును, ఇది నిజంగా తీవ్రమైన విషయమే. మనమందరం కలిసి సజీవంగా ఉన్న సాయిల్ని జీవం లేని దానిగా మార్చేస్తున్నాం. నేల కూడా ఒక లివింగ్ ఎంటిటీ. ఈ ప్లానెట్లో ఉన్న 87% జీవరాశి మొదటి 12 ఇంచుల సాయిల్లోనే జీవిస్తుంది. ఇప్పుడు ఇది అన్ఇమాజినబుల్ అంటే అనూహ్యమైన రేట్తో చనిపోతుంది. 80% ఇన్సెక్ట్ బయోమాస్ అంటే కీటకాల జీవ పదార్థం ఇప్పటికే పోయింది. ఇది గత 30 ఏండ్లలో జరిగింది. అలాగే సెంచురీ ఎండ్ అయ్యేనాటికి 50% కంటే ఎక్కువ బయో ఆర్గానిజమ్స్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరిగిన తర్వాత మనం మట్టిని రివైవ్ చేయలేం. కాబట్టి మనం ఇప్పుడే చర్య తీసుకుంటే రాబోయే 15 నుంచి 25 సంవత్సరాలలో మనం ఇలాంటి విపత్తులంతా జరగకుండా మంచి మలుపు తీసుకోవచ్చు. మనం 50 ఏండ్ల తరువాత చర్యలు తీసుకుంటే మట్టిని రివైవ్ చేయడానికి, విపత్తులు జరగకుండా మలుపు తీసుకోవడానికి 200 నుంచి 500 ఏండ్లు పడుతుంది. ఒక అంగుళం మట్టిని వెనక్కి లాగడానికి సాధారణంగా 500 సంవత్సరాలు పడుతుంది. కానీ సాయిల్ ఎందుకు చనిపోతుంది?
మిత్రమా, మితిమీరిన పురుగు మందులు రసాయనాల వినియోగమే కారణమా? ఆ అంశాలు కూడా ఉన్నాయి. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేలకు ఆర్గానిక్ కంటెంట్ చాలా అవసరం. మట్టిలోని సేంద్రియ పదార్థాలను పోకుండా ఉంచడానికి సహాయం చేయగల ఏకైక మార్గం చెట్లు మరియు ఇతర వృక్షాల నుంచి గ్రీన్ వేస్ట్, అలాగే ఎనిమల్ వేస్ట్. జంతువులు ఫామ్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. అర్థం కాలేదు కదా? వ్యవసాయ భూమి దున్నేందుకు ఎడ్లను ఉపయోగించేవారు ఆ కాలంలో. వాటి యొక్క వేస్ట్ ఏదైనా ఉంటే నేలకు లభించేది. చాలా కాలం క్రితం వాటి స్థానంలో మెషిన్స్ వచ్చాయి. పొలంలోని చెట్లను కూడా తొలగించేశారు. మనం మోనికల్చర్లోకి వెళ్లిపోయాం. ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ ఈ సాయిల్ అనేది అంతులేని రిసోర్స్ కలిగి ఉంది, అలాగే ఒక పంట తరువాత ఇంకొకటి హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. బట్ ఓసారి ఊహించండి, సాయిల్ అనేది అసలు అలా పనిచేయదు. మనం కొంత సేంద్రియ కంటెంట్ను తిరిగి ఉంచాలి. ఒకవేళ మనం ఆర్గానిక్ కంటెంట్ను ఉపయోగించినట్లయితే తిరిగి దానికి ఆర్గానిక్ కంటెంట్ను అందించాలి. రాబోయే తరాలకు సజీవమైన మట్టిని అందించాలంటే కనీసం 3-6% సేంద్రియ కంటెంట్ వాడాలి. లేకుంటే ఇసుకతో నిండిన ఎడారిలో బ్రతకాల్సి వస్తుంది. డెజర్టిఫికేషన్, ఎడారిలా మార్చడం అనేది మన ప్లానెట్ మీద అత్యంత ముఖ్యమైన ఆందోళనలలో ఒకటి. ఎందుకంటే మన నేల సమస్యను మనం పట్టించుకోకపోతే మనందరికీ ఎడారులు మాత్రమే మిగులుతాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి దేశం నేలను సంరక్షించడానికి ఒక విధానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ నేల కేవలం మనది మాత్రమే కాదు, మనం జనరేషన్స్ చైన్లో ఒక లింక్ మాత్రమే. మనం ప్రస్తుతం దాన్ని ఆస్వాదిస్తున్నాం, కానీ మనం దానిని పూర్తిగా తగ్గించలేము, అలాగే దూరంగా ఉండలేము కూడా. భవిష్యత్తు తరాలకు సారవంతమైన నేలపై హక్కు ఉంది. నేల జీవిస్తుంది, అది మురికి కాదు. యునైటెడ్ స్టేట్స్లో వారు మట్టిని మురికిగా చెబుతారు. అంటే మనమందరం డర్ట్స్ బ్యాగ్స్, అంటే మురికి సంచులం. ఎందుకంటే మనమందరం దాని నుంచి తయారయ్యాం కదా. కాబట్టి ఇది సజీవమైన నేల అని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరియు దానిలో కనీసం 3% సజీవంగా ఉంచాలి. మినిమం బేస్లైన్గా మేము కనీసం 3% సేంద్రియ కంటెంట్ను ఉంచడం గురించి మాట్లాడుతున్నాం. అలా చేస్తే మనం ఏ రకమైన వ్యవసాయం ఎంచుకున్నా నేల సజీవంగా ఉంటుంది. మనం దానిని తీసివేస్తే మట్టి ఇసుకగా మారుతుంది, పరిస్థితి చేదాటిపోతుంది, అప్పుడిక అంతా ముగిసిపోతుంది. మిత్రమా, రాబోయే వినాశనం గురించి విలపించే ముందు మనం కలిసి నిలబడి దానిని ప్రివెంట్ చేయడానికి స్ట్రాటజీస్ని ప్లాన్ చేయవచ్చు. సాయిల్ను కాపాడుకోవడం అనేది సాధ్యమే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమస్యకు సంబంధించిన సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా, అలాగే విపత్తుల అంచుల వైపుకు వెళుతున్న ఈ విలువైన రిసోర్సెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మీరు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఎలాగంటే, ఈ వీడియోను షేర్ చేయడం ఈ సమస్యకు మీరు చేసే మొదటి సహకారం కావచ్చు. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీరు ఇంకా దేనికి సహకరిస్తున్నారో మీకు కూడా తెలుసు. అదే మాకు, మా ఛానల్ యొక్క గ్రోత్కి మీరు సహాయం చేస్తున్నారు. సో ఏం చేయాలో మీకు తెలుసు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే క్యూరియస్, స్టే ఆసమ్. వాల్ట్ ఆఫ్ వాక్స్ సైనింగ్ ఆఫ్.